హాయ్ వీవర్స్, వెల్కమ్ టు హేమద ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. నేను ఇవాళ మీకు చేసి చూపించబోతున్నాను సబ్బియ్యం పాయసం అండి. సాబుదానా పాయసం అంటారు, సాబుదానా అండి. సబ్బియ్యం చూసారా ఎంత సన్నగా ఉన్నాయో. యాక్చువల్ గా దీంట్లో టూ వెరైటీస్ వస్తాయండి, సన్న సబ్బియ్యం, లావు సబ్బియ్యము. నేను ఈరోజు సన్న సబ్బియ్యంతో చేస్తున్నాను పాయసం కోసం. ముందుగా మనము ఏ బౌల్లో అయితే సబ్బియ్యం ఉడికించుకోవాలనుకుంటామో, నేను కుక్కర్లో చేస్తున్నాను, ఆ సబ్బియ్యం వేసేసి నెక్స్ట్ నెయ్యి అండి. నెయ్యి వేసి అంత సబ్బియ్యం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే సబ్బియ్యం ఉడికేటప్పుడు మనకు అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా మన సబ్బియ్యం అండి, సన్న సబ్బియ్యము. ఇలా నెయ్యి వేసేసుకొని మన సబ్బియ్యం అంతా నెయ్యి అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి బాగా. చూసారా నీట్గా అంతా అప్లై అయిపోతుంది. మెల్టెడ్ ఘీ ఉంటే మెల్టెడ్ ఘీ వేసుకుని కలుపుకుంటే ఇంకా బాగా త్వరగా కలిసిపోతుంది. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల సబ్బియ్యం అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం రిక్వైర్డ్ వాటర్ వేసేసుకుందాం. దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదండి, కొంచెం ఆ సబ్బియ్యం అంతా కొద్దిగా బాగా ఉడికేకి వేసుకోవాలి. నేనైతే ఈ కప్ దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదండి వాటర్ వేసుకోవడానికి. నేనైతే ఈ కప్తో తీసుకున్నాను సబ్బియ్యం, 1 గ్లాస్ సబ్బియ్యం తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 4 to 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే అది బాగా ఉడుకుతుంది అప్పుడే. ఇలా మనం వాటర్ వేసేసుకున్నాం కదా, వాటర్ వేసి ఒకసారి అంతా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు గిన్నెలో చేసుకునే వాళ్ళు వాటర్ వేసుకొని మధ్య మధ్యలో తీసి చూసుకోండి ఉడికిందా లేదా అనేసి. మన కుక్కర్ స్టీమ్ పోయింది కదా, ఇప్పుడు సబ్బియ్యం ఉడికాయో లేదో చూసేసుకుందాం మనము. బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా మన సబ్బియ్యం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలో షుగర్ అండి 1:1 అండి. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం 1:1 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ పాయసంకి 1 కప్ షుగర్ వేసేసాను. వేసి ఇప్పుడు మనం స్టవ్ ఒట్టించేసుకుందాం. ఇప్పుడు మన షుగర్ అంతా ఈ సబ్బియ్యం వేసి ఇది కొంచెం మెల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము షుగర్ వేసాం కదా, వెంటనే లూజ్ అయిపోతుందండి అంత మొత్తం. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా, సో సమ్మర్కి ఈ స్వీట్ చాలా సూటబుల్. మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిస్తుంది. షుగర్ వద్దు, షుగర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇది ఉడకనివ్వాలి. ఎంత చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనకి ఎంత పాలు రిక్వైర్ అవుతాయో అంత పాలు వేసుకోవాలి. పాలండి మనకి ఎంత పాలు కావాలో అంత పాలు వేసేసుకుంటున్నాము. పాలు కూడా వేస్తున్నాము కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. పాలకు కూడా తగ్గట్లు వేసుకోవాలి కదా. ఇదంతా కలిపేసి ఒక్కసారి ఒక్క ఉడుకు రానిస్తే ఇంకా మన పాయసం రెడీ అయిపోతుందండి. మనము మన పాయసం ఉడుకుతుంది కదండి, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ అండి, ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అయిన తర్వాత మన జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, సారపప్పు, డ్రై ఫ్రూట్స్ అండి, అంటే యాలకు గుడ్డలు కూడా వేసారు రెండు. ఇది ఆప్షనల్ అండి, మన ఇష్టం, ఎన్ని ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా అన్నీ వేయించేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ కూడా అండి. కిస్మిస్ ఫస్ట్ వేసేస్తామంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే కొంచెం జీడిపప్పు వేగాక కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్ని పాయసంలో వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మన పాయసం అంతా డ్రై ఫ్రూట్స్ వేసేసాం కదా, బాగా కలుపుకొని బాగా కలుపుకొని పైనుంచి ఎండుకొబ్బరండి, కొద్దిగా ఎండుకొబ్బరి తురుము పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేసుకుంటే
చాలా బాగుంటది. నెక్స్ట్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసాలండి. ఇది కూడా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటదండి. ఇలా అన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి మన పాయసాన్ని మనం ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాము. డిష్ అవుట్ చేసుకోవడమే. ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చేసిందో, ఎంత బాగా వచ్చేసిందో మన పాయసం. చూసారుగా మన పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం మనము. ఎవరైనా కొంచెం కన్సిస్టెన్సీ, ఇంకొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇంకొంచెం కావాలి అనుకునే వాళ్ళు పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చు, ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిష్ అవుట్ చేసుకుంటే మన సగ్గుబియ్యం పాయసం రెడీ టు సర్వ్.